తొమ్మిదవ వచనం చూద్దాం. అంటే ఎక్కువ పరిచయం చేసేటువంటి వాడుగా తను తాను దేవునికి సమర్పించుకున్న పౌలు.
చెప్తుండగా ఆయన అంటాడు నేను అవిమేయతముగా మాట్లాడినానుకో మీరు తగ్గించా అని ఇంకో మాట్లాడాడు. 16వ వచనంలో నేను అవిమేయకినని ఎవరును తగించవద్దని మరలా చెప్తున్నాను అంటాడు. నేను అవివేకంగా మాట్లాడినా తగించినట్టు నేను అవివేకనని ఎవడు అనుకోవద్దు. నేను అవివేకంగా ఏమి దేవుని మందిరము గురించిన చింత, దేవుని మందిరం గురించిన భారము అతన్ని ఏం చేస్తా ఉందంటే ప్రజలకు అంటే ఏమంటారు దాన్ని పిచ్చిగా ప్రేమిస్తాడు. వెర్రి ప్రేమతో దేవుని మందిరాన్ని ప్రేమిస్తాడు. దేవుని ప్రజల కొరకే ఎంతైనా క్రయం చెల్లిస్తాడు, దయంతా అప్పగించుకుంటాడు అనేటువంటిది పౌరు జీవితం ఉన్న గొప్ప లక్షణం అని ఎలాంటి పాలు పడ్డాడు 23వ వచనంలో. మరి వారు దేవుని పరిచారకుల క్రీస్తు పరిచారకుల వెర్రి మార్గంలో మాట్లాడుతున్నాను నేను. మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులు మరి విశేషముగా ప్రయాసపడుతుంది, విశేషముగా ప్రయాసపడుతుంది, అనేక పర్యాయములు చరిసార్లు అవుతుంది, అపరిమితముగా దెబ్బలు తింటుంది, అనేక మార్లు ప్రాణాపాయములు అవుతుంది, ఇట్లా అనేకమైన ఆపదలు ఇబ్బందులు నుంచి చివరికి అంటున్నాడు ఇవన్నీ కాక సంఘులన్నింటిని గూర్చిన చింతయు ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. అనుకుంటున్నారా దేవుని మందిరం అంటే ఆసక్తి కలిగి ఉన్నామా? ఇది మనకు వేయబడుతున్న ప్రశ్న. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను దక్షించుతున్నది అనే దావీదు మాట్లాడుతూ యేసు ప్రభువు వారి జీవితంలో కూడా ఒక సంఘటన జరిగింది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ సంఘటన జరిగింది. చూడండి యోహాను సువార్త 2వ అధ్యాయం అక్కడ మాట్లాడుకుంటాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ వచనం 13వ వచనం నుంచి యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేములోకి వెళ్లి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మవారును రోకలు మార్చుల వారిని కూర్చుని చూసి కాళ్ళతో కోడాలు చేసి గొర్రెలను అగినటి దేవాలయముల నుండి తోడి వేసి రోకలు మార్చుల వారి రోకలు చల్లివేసి వారి పనులు పడవేసి పడకలేసి పావురములకు వారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పంపి నా తండ్రి ఇల్లు వ్యాపారము ఇల్లుగా చేయబడి చెప్పాను. ఆయన శిష్యుడు ఏమంటారు, ఆయన శిష్యుడు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబోయినట్లు జ్ఞాపకము చేస్తుంది. యేసు ప్రభు వారు తన జీవితంలో కలిగి ఉన్నటువంటి దేవుని మందిరం కొరకైన ఆసక్తి, దేవుని మందిరాన్ని ఏమంటారు, దేవుని మందిరాన్ని పాడు చేయవద్దు, దేవుని మందిరాన్ని పవిత్రతను కాపాడాలి, దేవుని మందిరం పవిత్రమైనది పరిశుద్ధమైనది, ఆ మందిర పవిత్రతను కాపాడాలి కనుక మీరందరూ ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఎవరైతే అక్రమకారులు ఉన్నారో వారిని హెచ్చరిక చేసి మాట్లాడుతూ గద్దిస్తున్నాడు యేసు ప్రభువు. ఏమంటే అక్కడ ఎందుకంటే అక్కడ తెలుగులో వచ్చినాడు ఆయన శిష్యులు అంటున్నారు మీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్లుగా జ్ఞాపకం చేసుకున్నారంట. అంటే మీ ఇంటిని గురించిన ఆసక్తి కలిగి ఉంటాను, నన్ను ఆసక్తి నన్ను భక్షిస్తుంది అనేది మీన జీవితంలో ప్రభువు నెరవేర్చిన వాడుగా దేవుని మందిరము కొరకైనటువంటి ఆసక్తి మనం కూడా కలిగి ఉండాలని అంటే యేసు ప్రభు మాదిరి చూపించినాడు. ఆ మాదిరిలో మనం కూడా వెళ్ళాలనేది ఆయన యొక్క ఉద్దేశం. చూడండి ఇక్కడ మనం చూస్తున్న మొదటి కొరింథి 11వ అధ్యాయం 28వ వచనంలో ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది, ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. ఇప్పుడు ఏమంటాడంటే సంఘములన్నింటిని గురించిన చింత కలదు, ఈ భారము నాకు దినదినము కలుగుతున్నది. ఒక పోరాటముతో కూడిన జీవనం, పోరాటం ఎప్పుడు లేదా కొలొస్సీ పత్రిక చూడండి 2వ అధ్యాయం కొలొస్సీ 2వ అధ్యాయం 1వ వచనం. అంటే ఇప్పుడు నా తలపెట్టి పిల్లారా పౌలు తన జీవితంలో దేవుని మందిరం కొరకే తన తాను అప్పగించుకున్నటువంటి విధానము ఎట్లా ఉందంట, చింతపడుతున్నాడు దేవుని మందిరము అంటే భద్రంగా ఉందా, లేకపోతే దేవుని ప్రజలు ఎట్లా ఉంటున్నారు, దేవుని ప్రజలు ఏమన్నా అవివేకంగా ఆలోచిస్తున్నారా, దేవుని ప్రజలు ఏమైనటువంటి లోకపరమైనటువంటి ఇబ్బందులు చిక్కుంటున్నారా అనేటువంటి సంగతి అక్కడ రాస్తున్నారు. సరే ఇక్కడ మనం చూద్దాం కలిసి 2వ అధ్యాయము 1వ వచనంలో మీ కొడుకును లవదీకే వారి కొడుకును శరీర రీతిగా నా ముఖము చూడని వాళ్ళందరి కొడుకును నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకుని పోరుచున్నాను. నేను ఎంతగా పోరాడుతున్నాను
మీరు తెలుసుకోవచ్చు. దేవుని ఇంటిని గురించిన, దేవుని ఇల్లు, దేవుని ఇంటిని గురించినటువంటి మరి ఆ యొక్క మరి శ్రేష్టమైనటువంటి విధానం, ఆసక్తి, లేకపోతే దేవుని ఇంటిలో దేవుని పిల్లలు ఎలా ఉంటున్నారు, వారి జీవిత విధానం ఎలా ఉంటా ఉంది, వారు ఎలా జీవిస్తున్నారు అనేటువంటి విషయంలో కొంత ఆయనకు ఉన్నటువంటి మరి భారము ఇవన్నీ కూడా అంటున్నాడు. నేను ఎంతగా మీ కొరకు పోరాడుతున్నానో మీరు తెలుసుకోవాలి. దేవుని కొరకు అంటే దేవుని మందిరం కొరకు, దేవుని పిల్లల కొరకు, దేవుని దాసుడు అయిన పౌలు ఎంతగా పోరాడుతున్నాడో తెలుసుకుని కోరుతున్నాడు. ఇది పోరాటబడిన విధానము, పోరాటం ఉంది. ఈ పోరాటము మనకు ఉండాలి. ఏదో వచ్చాము వెళ్ళామంటే కాదండి మందిరం. మందిరం అంటే ఆదివారం పోదాం, మళ్ళీ ఆదివారం పోదాం తర్వాత మళ్ళీ వారం తర్వాత కాలం అంతా కాదు మళ్ళీ ఆదివారం పోదాం అని అనుకోకూడదు. అంతే అంతే కాదు, దేవుని మందిరం గురించినటువంటి ఆసక్తి మనల్ని ఏం జరుగుతుంది, పక్షించడం అంటే ఒక రకమైనటువంటి ఎట్లా అంత కలుగుతుంది అది. దేవుని మందిరం కొరకై నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు బాధ్యత ఒక విషయాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అనేకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి, భారభరితమైన బాధ్యతలు ఉంటాయి. అందుకే అంటున్నాడు ఈ భారము నాకు దినదినము కలుగుతున్నది. భారభరితమైన బాధ్యతలు ఉన్నాయి, కృంగదీసే బాధ్యతలు ఉన్నాయి, భయం కలిగించే బాధ్యతలు ఉన్నాయి, ఆందోళన కలిగించేటువంటి బాధ్యతలు ఉన్నాయి, లేకపోతే ఎలా పని చేయాలో తోచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటి కూడా ఆ పరిస్థితులన్నీ కూడా నన్ను భక్షిస్తున్నాయి, నన్ను నాకు చింతను కలుగజేస్తున్నాయి, నాకు భారాన్ని పుట్టిస్తున్నాయి అంటున్నాడు పౌలు. ఆయన ఎలా వర్ణిస్తున్నాడంటే నేను పోరాడుతున్నాను, మీ అందరి కొరకు పోరాడుతున్నాను, దేవుని మందిరం కొరకు పోరాడుతున్నాను, దేవుని మందిరంలో ఉండేటువంటి విశ్వాసుల యొక్క క్షేమం లేకపోతే వారి యొక్క ఆత్మీయ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను, పోరాడుతున్నాను, ప్రయాసపడుతున్నాను. ఎలాంటి పోరాటం అంటే అది యేసుప్రభు వారు మన కొరకై ఎలా పోరాడాడు కదా, రక్తము కారణంతగా పోరాడాడు. మన కొరకే రక్తం, మన రక్తం చెందించాల, మనమేమి ఎక్కడ ఏ విధమైనటువంటి భారాన్ని భరించి మనమే రక్షించబడలా, మన భారం అంతా తొలగించి ఆయనే మనం రక్షించుకున్నాడు. అందుకనే గొప్ప పోరాటం ఆయన పోరాడాడు. ఎబ్రీ పత్రిక చూడండి, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఎబ్రీ 12వ అధ్యాయము అక్కడ ఒక మాట చూద్దాము. ఎబ్రీ 12వ అధ్యాయం 4వ వచనం చూడండి, 4వ వచనం మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. కనుక ఇక్కడ ఏం చేస్తున్నాడు, యేసు ప్రభు వారు మన కొరకై రక్తము కారణంతగా పోరాడినాడు అనే విషయం ఈ మాటను బట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనమేమి రక్తం కారణంతో పోరాడలేదు, మన పాపాలు మన మీద రక్తం చెందించి శ్రమపడి పోరాటం గెలిచినటువంటి పరిస్థితి కాదు మనం విడిపించబడి. మన కొరకే ఆయన పోరాడాడు, రక్తం కారణంతగా పోరాడాడు, తన రక్తాన్ని చివరి పుట్టు వరకు ఖర్చు చేసినాడు. కనుక అలాంటి గొప్పదైన పోరాటం ద్వారా మనకు లభించిన ఆధిక్యత దేవుని ఇల్లు. ఈ దేవుని ఇంటి గురించిన మనకున్న బాధ్యతలను జ్ఞాపకం చేస్తుంది. దేవుని ఇల్లు మనకి ఎట్లంటే, మనకి యేసు ప్రభు వారు ఆయన రక్తం కారణంతగా పోరాడి చెరువులు సాధించిన విజయము ద్వారా మనకు లభించిన ప్రాముఖ్యమైన రక్షణలోని ఒక ఔన్నత్యం ఏంటంటే ఆయన ఇంటిలో మనం తీర్పులో పడటం, ఆయన ఇంటిని గురించినటువంటి మరి ఒక ఏమంటారు దాని ఇంట్రెస్ట్ మనకు ఉండాలి, ఆసక్తి మనకు ఉండాలి. కనుక అందుకొరకై పోరాడేటువంటి పోరాటంలో మనం ఉండాలి, మనం పోరాడాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత చూడండి, యాకోబు పత్రికలో మాట ఉంది 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మనకు జరిగే పోరాటాలు ఏంటో చూద్దాము, మనకేం కూడా జరుగుతాయి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి, మీ అవయవములలో పోరాడు మీ భోగేశ్వరుడియే కదా. ఏమంటే మీ యుద్ధాలు పోరాటం ఎక్కడ జరుగుతున్నాయి, ఎందుకు మన జీవితంలో మనం విశ్వాస యాత్రలో ఆత్మీయ జీవితంలో విజయాన్ని పొందలేకపోతున్నాం, ఎందుకు మనం ఓటమి ఎదుర్కొంటున్నాం, ఎందుకు మనకు అనేక పర్యాయాలు శోధం కలుగుతున్నాయి,
తెలుగు రచన మనం ఇబ్బందులు పెడుతున్నాం అని అంటే దానికి ఒక చక్కని భేదం చెప్పాడు. నీలో యుద్ధములను పోరాటములను దేవుడు కలుగుతున్నవి, మీ ఆలయంలో పోరాడు మీ భోగేచ్చలను. మన చర్యేచ్చలు భోగేచ్చలు మనకి ఎన్నో పోరాటాలు చెప్పుకోవచ్చు, అంటే లోకపరమైనటువంటి పోరాటం పోరాడుతున్నాం కానీ లోకపరమైన జీవితం జీవించడం కొరకే పోరాడుతున్నాం కానీ ఆత్మీయ జీవితం కొరకు పోరాడలేకపోతున్నాము, లేకపోతే దేవుని మందిరం కొరకైనటువంటి పోరాటం పోరాడలేకపోతున్నాము, దేవుని యొక్క పరిచర్య కొరకు పోరాటం పాటించలేకపోతున్నాము, కనుక బలహీన పడ్డాం. ఇలాంటి బలహీనులు ప్రభు దగ్గరకు వచ్చి బలపడాలి. ఇలాంటి బలహీనులు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన దగ్గర మనం క్షమాపణ చెప్పుకొని, అయ్యా నేను బలహీనుడి అయిపోయాను, భోగించలలో తెలియజేయడంలో పడిపోయాను, కనుక నాకెన్నో పోరాటాలు యుద్ధాలు నా జీవితంలో సంపూర్ణ కారణం నేనే నాయన, కనుక నా తప్పిదాన్ని అందించాను. మనం దేవుని ఇంటి కొరకు ఆలోచిస్తే, దేవుని మందిరం కొరకైన ఆసక్తి మనలో ఉంటే, మనము దేవుని మందిరం కొరకైన చింత భారము పోరాటం కలిగి ఉంటే మన విషయమై ఆయన కూడా భారం కలుగుతుంది, లేకపోతే ఆయన పంట కలుగుతుంది. ఏమంటే ఆయనకు బలంగా మనం సహాయం చేయాలనేటువంటి ఒక ఏర్పాటులో ఆయన తీసుకుంటారు. అంటే నా ప్రజలు లేకపోతే నా బిడ్డ నా పని చేస్తున్నాడు కనుక ఇంకా నా నేను ఏర్పరచుకున్న నా ప్రియ బిడ్డ నా పని కొరకు నా మందిరం కొరకు ప్రయత్నపడుతుంది కనుక నేను ఆమెకు లేకపోతే నేను అతనికి సహాయము చేస్తాను, నడిపిస్తాను అనేది ప్రభు ఆయన ఆలోచన కలిగేది ఉండేదిగా ఉంటుంది. మనం ఏం చేయలేదు అనుకోండి, ఆయన కూడా ఏం చేస్తాడు, ఆయన అనుకుంటుంది బైబుల్లో ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది చేయడు. దేవుడు అంట ఆయన స్వభావానికి విరోధంగా ఏమి చేయడు. ఆయన స్వభావం ఏంటి తెలుసా, చిన్న పిల్లల మనస్తత్వం. దేవుని స్వభావం ఏంటి తెలుసా, చిన్న పిల్లల మనస్తత్వం, తల్లుడు కట్టిన మనస్తత్వం కాదు. అయితే మనం చేసే తప్పుడు అన్నిటికీ మనకు దండం తప్పదు, కనుక చిన్నపిల్లవాడు మారిపోతాడు. ఎలా అండి, ఆయన స్వభావం ఎలాంటిదంటే పచ్చి మనస్తత్వం కలిగినటువంటి ఆలోచనలు. అందుకని ఎంత ఘోరమైన పాపను కూడా చాలా అంటే ఈజీగా ప్రేమించగలుగుతారు, ఎంత ఘోరమైనటువంటి వాడిని కూడా చాలా పక్షి చిన్నపిడ మనస్తత్వం కలిగినటువంటి వాడు చిన్నపిడ చూడండి, చిన్నపిడ చూడండి, వాళ్ళకి ఏ కపటం తెలియదు, ఏ విధమైనటువంటి ఈర్ష్యాభావం అసూయ ద్వేషం వాళ్లకు ఉండవు. కనుక వాళ్ళు ఎంతగా అంటే ఎవరినైనా ఈజీగా నమ్మేస్తారు, ఎవరైనా ఈజీగా ప్రేమిస్తారు. అట్లాగే దేవుడు కూడా అంత అలాంటి స్వభావం గలవాడు, ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది ముండి పట్టు. ఒక పిల్లలు చూడండి, గమనించారు లేదో, ఒక ముండి పట్టు పెట్టారండి కంతే దాని మీద ఉంటారు, మన ఇంకో దాంట్లో వాళ్ళు ఒక్క రెండు పోరు. అట్లా దేవుడు కనుక మనము ఆయన గురువు ప్రయాణపడుతున్న దాన్ని బట్టి, ఆయన గురువు మనం అపగించుకున్న దాన్ని బట్టి మనము ఏం చేయాలనుకుంటాడని చేస్తాడు. అది ఆయన స్వభావం, ఆయన స్వభావానికి విరోధంగా ఏం చేయదు. కనుక ఇలా జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ మనకు కలుగుతున్నటువంటి పోరాటాలు లోకపరమైనటువంటి జీవన విధానంలో లోకపరమైనటువంటి లేదా శరీర సంబంధమైనటువంటి మరి ఆ యొక్క పరిస్థితుల్లో మనము కలుట మనం భోగించలే. అంటే వెలుపల పోరాటం చేస్తున్నాం కానీ, అంటే మందిరానికి వెలుపల పోరాడుతున్నాం, లోకంలో పోరాడుతున్నాం కానీ, లోకేశ్వర కొరకు పోరాడుతున్నాం కానీ, దేవుని పరిచర్య కొరకు పోరాడట్లేదు. మా నాన్న నన్ను ఒక మాట అడిగేవాడు, రోజు అడిగేవాడు. ఏం అడిగేవంటే నేను ఉదయం లేవగానే ఆయన డ్యూటీకి వెళ్ళే ముందే నేను వెళ్ళిపోయేవాడిని ఆటలకి, మళ్ళీ ఆయన సాయంత్రం వచ్చేటప్పుడు కూడా నేను వచ్చేవాడిని పిలుచుకొచ్చేవాడు, నాన్న వచ్చే ప్రకారానికి పిలుచుకొచ్చేవాడు. వచ్చిన తర్వాత నన్ను పక్కన కూర్చోబెట్టుకుని, అయ్యా నేను రోజంతా నీ కుట్టుంటానా అని అడిగేవాడు. ఈ రోజంతా ఆడుకున్న అవసరం మంచిదే, నేను నన్ను గుర్తు పెట్టుకున్నావా, నేను గుర్తుంటానా నీకు, నాన్ననాడు మనకి, నాన్నడు నాకు, మరి అని నాన్న గురించి ఆలోచిస్తావా అని అనేవాడు. నాకేం తెలియదు, నాకేం తెలియదు, ఆయన పెద్ద ఆలోచనతో అడిగేవాడు ఆ మాట. నాకేం తెలియదు, నేనేమి నాకేమి ఆలోచన లేకపోతే నేను గుర్తున్నా అనేవాడు, గుర్తున్నాను. ఇప్పుడు
ఆంధారం పెట్టండి ప్రియులారా. వారకాలంలో దేవుని ముందు గురించి ఎంత ఆలోచించాం. దేవుడు చూస్తున్నాడు, దేవుడు అడుగుతాడు. నన్ను గురించినటువంటి ఆసక్తి లేని వీళ్ళకు, నా మందిరం గురించినటువంటి ఆసక్తి లేని వీళ్ళకు, నా పరిచర్య గురించినటువంటి ఆసక్తి లేని వీళ్ళకు అనేటువంటి దేవుడు చూసినప్పుడు ఒకటి చెప్తాడు, వీళ్ళు నా మందిరము కంటే, నా ఇంటి కంటే, నా ఇంటిని గురించిన ఆసక్తి కంటే కూడా లోకపరమైన ఆసక్తి కలిగి ఉన్నారు అని ఆయన గుర్తి ఏమని ఇటువంటి వాళ్ళగా నేను సహాయం చేయాలనుకుంటాను కదా. ఇటువంటి వాళ్ళగా నేను సహాయం చేసేది నరుల చెడుతనము గొప్పదని ఎప్పుడో తెలుసుకున్నాను. నరుల చెడుతనము చాలా గొప్పదంట దేవుడి దృష్టిలో. ఆయన అంటే గొప్పదంటే ఎక్కువైన చెడుతనం చేస్తున్నారని ఆయన ముందే తెలుసుకున్నాడు. వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళని ఎలాగ నన్ను క్షేమించేటట్టు చేయాలనుకుంటున్న విషయం ఒకటి కదా. ఈ మందిరం గురించినటువంటి ఆసక్తి నేను కలిగించాలని చూస్తున్నాడు దేవుడు. అది ఇది ఎందుకు అంత చూపించబడ్డాడంటే ఒకే కారణం, మందిరమును ప్రేమిస్తాడు అంట. అతను ఎంత గౌరవం చేస్తున్నా, ఎంత ఎన్ని రకాలైనటువంటి విధానంలో జీవితం కొనసాగించినప్పుడు కూడా ఒక దశ వచ్చినప్పుడు అతను అంటాడు, నేను నా దేవుని కొరకు మందిరం కట్టిస్తా, నేను నా దేవుని మందిరాన్ని ప్రేమిస్తా, నేను నా దేవుని మందిరాన్ని వెళతాను, నేను నా దేవుని మందిరం గురించి ఆసక్తిని కలిగి ఉంటా, నా దేవుని మందిరం గురించి నా ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటాడు. ఏంటి ఆయన ఆసక్తి ఏంటండి? ఇరుగురాళ్ళు సిమెంట్ ఇసుకగా ఉంటే మందిరం కట్టుకోవచ్చు, ఇరుగురాళ్ళు సిమెంట్ ఇసుకగా ఉంటే మందిరం కట్టుకోవచ్చు. కానీ ఆయన అంటాడు, నేను బంగారం పొరిగిస్తాను అంటాడు. ఆయన అంటాడు, నేను వెండి వంతులు చేస్తాను అంటాడు. ఆయన అంటాడు, ఉత్తర పాత్రలు చేస్తాను అంటాడు. ఆయన అంటాడు, నేను ఎన్నో విలువైనటువంటి వజ్రాలు వేడుకొని నా దేవుని మందిరాన్ని అలంకరిస్తాను అంటాడు. అది ఆయన ఆసక్తి. మనకు ఉండాలి ఆసక్తి, దేవుని మందిరము పాడైంది, లేదా దేవుని మందిరంలో మరమ్మతులు ఉన్నాయి, లేదా దేవుని మందిరము బాగు చేయబడాలి, ఇది మన ఆసక్తిగా ఉండాలనేది దేవుడు మనం జ్ఞాపకం చేస్తున్నాం. అలా నడవంతనే మనం ప్రభు దగ్గరికి మరి అంటే ప్రభు త్వరలో పాల్పొందడానికి చాలా సులభంగా రాగలుగుతాం. దేవుని మందిరం పట్టదు, దేవుని గురించిన వారి పరిచర్య గురించి పట్టదు. నేను వాళ్ళు ఎలా పోతే ఎందుకు లేదు, నేనెంత వాతావరణం బాగున్నాను కదా, నా ఊరు నేను చూసుకుంటాను అనేటువంటిది అది కరెక్ట్ అయింది కాదు. నేనున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేనున్నాను. ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తుంటా, ఫలానా వ్యక్తి, ఫలానా చుట్టూ, ఫలానా బ్రదరు, ఫలానా పిల్లలు, వాళ్ళ ఇబ్బందులు ఉన్నారు, లేదా వాళ్ళ ఫలానా సమస్య ఉంది అని ఎప్పుడు ఆలోచిస్తూ వారి గురించి ప్రార్థన చేస్తూ వారిని గురించి తాపత్రయ పడుతూ ఉంటాం. దేవుని మందిరం కనుగొంది, అందులో కొంచెం మట్టి వేయాలా, మట్టి వేడి దొరకలేదు, లేకపోతే మట్టి వేయడం సరైనటువంటి సదుపాయం లేదు, లేకపోతే సరైన వనరు రాలేదు, కొంత అక్కడ ఉంది, కొంత ఇబ్బంది ఉంది, ఇది ఎట్లా తీసుకుంటుంది, ఎట్లా మందిరంలో పని జరుగుతుంది, ఇట్లాంటి ఆసక్తి. ఇది భక్షించేదిగా ఉందండి ఈ ఆసక్తి. ఇప్పుడు మేము మా బాబు, మా బాబు నాకు చాలా సహకారం ఉంటాయి, ప్రత్యేక సహకారం కూడా నేను అనట్లేదు. ఏదన్నా మందిరం అంటే అర్థం పదా అని అంటాడు. మీరేమంటే ముగ్గురు నాడ బోధంగా ముగ్గురు వచ్చి ఇప్పుడు వస్తాడు, మీరంటారు మీరు ఎదురండి అంటారు. వీడు ఆసక్తి ఏంటంటే క్రికెట్ ఆడదా పోతాడు, వాడేమో పదనాన్న వాటర్ పడదాం అంటాడు. వీటి చెప్తున్నా ఎందుకు చెప్తున్నానండి, ఈ వేదము లోకపరమైనటువంటి దానికి అవకాశం ఇస్తున్నాం, కానీ దేవుని మందిరాన్ని పొరుగుతైనటువంటి ఒక సమర్పణ లేదా పని దగ్గర పోతాం. నేను చెప్పాను కూడా, ఏం చెప్పానంటే ఖాళీ ఉంటే రండి మందిరం దగ్గర ప్రార్థన చేస్తాం. మేము వస్తున్నాం, రోజు వస్తున్నాం, ఉదయం వచ్చి మన సాయంత్రం దాకా సుమారు రౌండ్ వెళ్ళిపోతున్నాం. నేను మొన్నటి రోజున కూడా ఒకరోజు పేరు చేస్తున్నాను, ఇక్కడ ప్రార్థన చేస్తూ వేరే చదువుకుంటున్నాను. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభు పాదం మందిరంలో పెట్టాడు, యేసు ప్రభు పాదం మందిరంలో పెట్టాడు. అది నేను కళ్ళారా నేను చూశాను, నాకు స్పష్టంగా దేవుడు చూపించాడు. ఈ మందిరంలో దేవుని పాదము కదులాడింది, తప్పుడు పెట్టుకోండి. ఆ తెలివి తీసుకోవాలండి, ఏదో చిన్న మందిరం పట్టి కొండిపోయింది పోయి పట్టుకుని అనుకోవాలండి. ఆయన పాదం ఇక్కడ కదులాడింది, దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక్కడ తన కార్యాలు జరిగించబోతున్నాడు, ఇక్కడ తన కార్యాలు దేవుడు జరిగించబోతున్నప్పుడు దేవుని ప్రజలు ఆయన వచ్చినప్పుడు కనబడాలి, కనబడాలి. ఎవరైనా లెక్కించుకుంటాడు, పొలం ఉన్నారు లెక్కించుకుంటాడు. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని మనం అంటాం పేదంతా నీ మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎట్లా జ్ఞాపకం చేసుకున్నాడు? నువ్వు ఆ రోజు లేవు కదా, నువ్వు ఆయన వచ్చినప్పుడు లేవు కదా, ఎట్లా జ్ఞాపకం చేసుకుంటాడు?
జ్ఞాపకం చేసుకోండి, దేవుని మందిరానికి మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఈ రోజు మనం తిన్నాగా లేకుండా మనం తలని దాచుకోకుండా తింటాం, ఒకప్పుడు తింటాం. దేవుని మందిరం గురించి ఆలోచించు, దేవుని మందిరంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆలోచించు. ఎట్లా చేయాలి? మనం ఏం చేయలేమంట, ఒక్కోసారి వాస్తవం నేనేం చేయలేదు, నా వల్ల కాదు. కానీ ఎలా చేయాలి ప్రభు? ఏదైనా మార్పు చూపించు అనేది మన ఆసక్తిగా ఉంటే ఆయన చేస్తాడు. మనం ఏం చేస్తున్నాం? మన ఊరికి తెలుసుకోవడం, మన జ్ఞాపకం చేసుకుందాం. మనం మనకున్నటువంటి అన్ని పరిస్థితులు క్షేమకరంగా ఉండాలన్నా, మనం సజీవంగా ఈ జీవితంలో కొనసాగాలన్నా కూడా దేవుని మందిరం కొరకైనా ఒక బాధ్యత మనం తీసుకోవాలి. ఇది పౌరు జీవితంలో కలిగి ఉన్నాడు, ఆయన దావీ జీవితంలో దావీ కలిగి ఉన్నాడు, యేసు ప్రభు కూడా అలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడు, నేను కూడా అలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడు అనేది దేవుడు జ్ఞాపకం. కనుక ఎంత ఎలాంటి కలిసిన పౌరులు ఉంటున్నాడు, కొన్ని మాటలు చూద్దాం. పౌరులు ఏమంటాడంటే, ఆయన ఎంతగా ఎంతగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తాడు అనుకోండి. ఫిలిప్పి పత్రికలో 2:17 చూడండి, ఫిలిప్పి 2:17 మాట ఎలాగా ఎంతగా ఆయన ప్రయత్నం చేస్తాడో మనం చూద్దాం. ఫిలిప్పి 2:17 మరియు మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా పోయినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తున్నాను. అంటే ఇక్కడ చూడండి, దేవుని యొక్క మందిర సంబంధమైన సేవలో నేను ప్రాణార్పణముగా పోయబడుతున్నాను. సింపుల్ గా మీకు అర్థమయ్యడానికి కొవ్వొత్తులాగా కరిగిపోతున్నాడు. ఎలాగుంటాడా? కొవ్వొత్తులాగా కరిగిపోతున్నాడు. కొవ్వొత్తు కరిగిపోతున్నాడు ఏం చేస్తాడు? అనేకులు వెలిగిస్తూ కొవ్వొత్తు కరిగిపోతుంది. అనేకులు వెలిగిస్తుంది, వెలిగిస్తున్నప్పుడు కొవ్వొత్తు కరిగిపోతా ఉంది. ఇక్కడ నా తలపడి పౌరుడు తన పానార్పణంగా తాను పోయబడుతున్నాడు. అదే చింపుగా చెప్పాడు, నేను కాలిపోతున్నాడు. ఎంతగా కయం చెబుతున్నాడు అంటే పని కొరకై ఆ భారం భరిస్తూ నేను కాలిపోతున్నాడు. అంటే రకంగా తను తాను దేవుని పని కొరకై సమర్పించుకున్న విధానంలో ఎంతో ప్రయాసపడుతున్నాడు. కనుక ఈ పౌరు జీవితంలో ఆయన చేసినటువంటి మనం కూడా మన జీవితంలో అలాంటి అనుభవంలోకి రావాలనేదే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మరి సేవలో మనం దేవుని సేవ కొరకై ప్రాణార్పణముగా పోయబడే అనుభవంలోనికి రావాలి పౌరు వల్ల. అప్పుడు ప్రభువు మనము మనం సంతోషించే వాళ్ళుగా ఉంటాం. తర్వాత ఇంకో విషయం ఏంటి, గలతీ పత్రికలో ఒక మాట ఉంది. గలతీ 4:4 కలుగుచున్నది మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఇక్కడ దేవుని ఏర్పాటులో మనము మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలనేది దేవుడు కోరు. మంచి విషయంలో ఆసక్తి అవునంటాడు. ఎవరి గురించి నాకు ఉండాలా? క్రీస్తు స్వరూపం ఎంత ఏర్పడవరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. క్రీస్తు స్వరూపంలోనికి మనం తీసుకురాబడతాం. క్రీస్తు స్వరూపంలోనికి మనం తీసుకురాబడేది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు వారు ఎక్కడెక్కడ తిరిగినా కూడా, అంటే ఎన్ని ఏ గ్రామాలకు వెళ్ళినా కూడా, ఎన్ని ప్రాంతాలకు ఆయన వెళ్ళినా కూడా, మరలా విశ్రాంతి దినం నాడు ఎక్కడొచ్చేవాడు? సమాజ మందిరానికి వచ్చేవాడు. ఆయన జీవించిన దినాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది. ఆయన ఎంత అంటే ఏ ప్రాంతం పోయినా, ఏ గ్రామం పోయినా, ఏ ఊరు వెళ్ళినా, మరలా విశ్రాంతి దినం నాటికి సమాజ మంత్రం అంటే దేవుని మంత్రానికి వచ్చేవాడు. దేవుని మంత్రం మనం చూసి 2:2 అదే యోహాను సువార్తలో అనే ఊరు వెళ్ళాడు. ఒకడు ఒక వివాహంలో పాల్గొన్నాడు, ఆ వివాహంలో పాల్గొని మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చాడు? దేవుని మంత్రం సమాజ మంత్రంలో చోటుకు వచ్చాడు. అక్కడ చూసిన అన్యాయాన్ని చూడలేకపోయాడు. అక్కడ ప్రజలు దేవునికి అప్పగించుకోకుండా తమ చోదాగా
అపేక్ష కలిగి ఉంటాను ముందుగానే గర్తిస్తున్నాడు. పాత్ర వెళ్ళగొట్టి దేవుని మందిరాన్ని బాగుదేని పొందబడ్డాడు అని అంటున్నాడు. అక్కడ ఆయన తన ఇంటిని గురించి తన ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని వాయబడింది కదా, అలా చేస్తున్నాడు అని వాళ్ళు తెలుసు. అలాగే మనం కూడా తెలంగాణ పరాత్మంగా పోయబడినటువంటి అనుభవించినట్లు పౌరించినట్లు మనం కూడా అలా పెరిగడాలి. అలాగే ప్రసవ వేదన కలిగినటువంటి స్థితిలో తీసుకోవాలి. పౌరు ప్రసవ వేదన అంటే మీకు ఆడవాళ్ళకు కావాలి తెలుసు, నాకంటే లేడీస్ కు కావాలి తెలుసు. ప్రసవ వేదన అంటే మరణ ప్రసవ వేదన మరణ ప్రసవ వేదన నాకు కలుగుతుందంటే అలా అర్థం ఏంటండి? ఇంతకుముందు చెప్పానయ్యా ఏం లేదు, ఇంతకుముందు చెప్పాను ఏం లేదు, బాగుపడతాడేమో చాలా బాగుపడలేదు, ఇప్పుడన్నా బాగుపడతాడేమో చెప్తున్నాను, దానికోసం నేను ఎంతో వేదన చెప్తున్నాను. అంటే దేవుని ప్రజలు దేవుని పిల్లలకు దేవుని యొక్క స్వరూపము లేకపోతే దేవుని ఏర్పాటులోని వారు ఉంటాయి. అతనికి కలుగుతున్న ప్రసవ వేదన దినదినం కలిగే భారంలో ఇది ఒక ప్రాముఖ్యమైన విషయంగా ఉంటుంది. మనం వెళ్తాం రెండో కొలిత్తి 13వ అధ్యాయం రెండో కొలిత్తి 13వ అధ్యాయం 10వ వచనం కాబట్టి నేను మీ ఎందుకు వచ్చినప్పుడు పడకుండా కాక నేను కట్టుకే ప్రభువు నాకు అనుసరించిన అధికారం చొప్పున కాఠిన్యము కనపరచుకున్నట్లు దూరముగా ఉండగానే ఈ సంగతి రాస్తున్నాను. ఇక్కడ మిమ్మల్ని పడగలడం కాక మిమ్మల్ని కట్టుకే నాకు అనుసరించిన అధికారం చొప్పున కాఠిన్యము కనపరచుకున్నాను. కాఠిన్యము కఠినంగా చెప్పట్లా అంటే మేము కట్టాలనుకుంటున్నాం, మేము పడగలని మీరు ఏదో పడిపోవాలని మీరు ఏదో విడిపోవాలని మీరు ఏదో పారిపోవాలని మీరు అవ్వాలని నా ఉద్దేశం కాదు. మేము కట్టాలనుకుంటున్నాము. అది కట్టాలనుకునే విషయంలో నేను కఠినము చూపడం లేదు, కాఠిన్యము చూపడం లేదు. పౌరు ఉన్న లక్షణం ఏంటంటే దేవుని సంఘాలు ప్రజలు మేలు పొందుకు పడతాయి. అవసరమైతే అనేది అంటారంటే రక్తం కూడా వాడతాను. ప్రారంభం చేసుకుని మళ్ళీ చెప్తున్నాను, దేవుని ప్రజలు మేలు పొందుల కొరకై రక్తం కూడా వాడతాడు. ఒక ఆఫ్రికాలోనే ఎక్కడో మందిరం, చాలా మంది కొన్ని వేల మంది వస్తారు ఆ మందిరానికి. ఆ మందిరంలో మరి ఎందుకు జరుగుతుంది అర్థం లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఏదో చేసిన తప్పుకి వాళ్ళు దేవుని యొక్క సేవకుని మాటను లక్ష్యం చేయకపోవడం వల్ల గాని దేవుని విరోధమైన జీవితం జీవించడం వల్ల గాని వారిని దండిస్తున్నాడు, వారిని రక్షించబడుతున్నాడు. అంటే పౌరులు కూడా చెప్పిన మాట లేకపోతే బెత్తం వాడేటువంటి కలుగుతుంది. అందుకని మొదటి కొలిత్తి 4వ అధ్యాయంలో ఆయన మాటలు ఉంటాయి. మొదటి కొలిత్తి 4వ అధ్యాయము 20వ వచనం చూడండి. 20వ వచనం మీరు ఏది కోరుచున్నారు నేను ఎంతకు రావాలేనా ప్రేమతోను సాత్వికమైన మనస్సుతోను. అంటే బెత్తముతో రాగలనా అని మాట్లాడాలంటే బెత్తము వాడే గుణం ఉందాన్ని నేను నా కాలంలో నేను ఎదుగుతాను. కొంతమంది దైవ సేవకులు పెద్ద వాళ్ళు వాళ్ళ దగ్గర తలపి చదువుతున్నటువంటి వాళ్ళ విషయంలో ఏదైనా తప్పు చేస్తే ఏం చేస్తారంటే దండిస్తారు, తప్పు చేస్తే శిక్షిస్తారు. ఏదన్నట్టే పాపం వచ్చినప్పుడు వాడు చేసిన తీరానికని చేసిన పాపం వచ్చినప్పుడు వేల మంది మీపై తెలుస్తున్నాడు నేను చూశాను. కడుగుతారు కొడతారు అట్లా దండి ముందు వాళ్ళ మాట ఉంటుంది. అట్లా అంటే
అలాగే దండించమంటే దర్శించమంటే తన వేలే. అది ఇక్కడ పౌరుడు అంటాడంటే నేను అలాంటి కఠినమైన పరిస్థితిని మీకు తీసుకురాలేదు అంటాడు. పదమూడు పదమూడు అలాంటి నాకున్న అధికారం చొప్పున కఠినత్వం కనపడతలేదు. అంటే సున్నితంగా చెప్తున్నాను, మీ ముందే చెప్తున్నాను, జాగ్రత్త తీసుకోండి. మీరు కష్టపడాలి, మీరు కష్టపడాలి, మీరు నిలబడాలి, మీరు ప్రభువు పని కొరకై నిలబడాలి, మీరు ప్రభువు పని కొరకై ప్రయాసపడాలి, పాటుపడాలి. అలా పాటుపడిన వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. మీరు కూడా అలా పాటుపడండి, అలా ప్రయాసపడండి. దేవుడు మీకు సంతోషకరమైనటువంటి జీవనాన్ని చెప్తాను. నీటిని గురించిన ఆసక్తి ఏదో నాకు అర్థం కాలేదు. ఈ మాట దేవుడు నాకు చెప్తున్నావు నాకు అర్థం కాదు. దేవుని ప్రజలు దేవుని మందిరం కొరకైన ఆసక్తి ఉండాలి. దేవుని మందిరం నుండి పెట్టుకుని ఉండాలి. దేవుని మందిరం కొరకు ఎల్లప్పుడూ ప్రయాసపడేవారు ఉండాలి. మనం ఏం చేస్తామంటే మన ప్రయాసం, మన మన ఇంట్లో ఏం చేద్దాం ఏం కావుదాం అని చూస్తాం. మన పట్టి కొనుక్కో అది ఏం కొనుక్కుందాం అని చూస్తాం. మన దేవుని మందిరం అనుకో, నీకు తప్పు కలుగుతుంటే దేవుని మందిరం కూడా కట్టేయడం తప్పు కాదా? చూడండి, నీకు తగ్గుకుంటున్నప్పుడు దేవుని మందిరం కూడా వస్తుంటే తప్పు కాదా? నువ్వు చాలా పెట్టుకున్నావు దేవుని మందిరం అలంకరించబడాలనే తప్పు కాదులే. నీళ్ళు దుబ్బరం చేసుకున్నావు, పండుగని గోతు దుబ్బుకున్నావు, మరి దేవుని మందిరం గోతు దుబ్బలు తప్పే కదా? తప్ప. మరి నీ విలువ అరిగి మరి వాళ్ళ దుబ్బరం చేసుకున్నావు, పేడ విలువ కాపురం చేసుకున్నావు, మరి దేవుని మందిరం కాపురం చేయడం తప్పు కాదు కదా? ఇది ఆసక్తి అంట. నాయన గురించి నేను చేస్తున్నాను కనుక నాయన ఎలా ఉంది, దేవుని కూడా అలా ఉండాలి. నేనట్లా శుభ్రంగా పండుగ మొత్తం చేసుకున్నాను, అట్లా దేవుని మందిరం కూడా మొత్తం చేయబడాలి, అలా అలా చేయబడాలి. మనకి కూతా మనకేంటంటే మొత్తం అంటే రంగుల కాగితాలు వంటించాం, రంగుల కాగితాలు వంటించాం, మరి ఏమంటిస్తాం వాసిగా అంటిస్తాం కనుక ఏమైనా చేయడం అనేది ఆసక్తి. అలాగా కఠినముగా చెప్పగలడు కానీ కఠినం చెప్పట్లా. చాలా తేలిక మాటలతో హెచ్చరిక చేస్తున్నాడు కనుక నీటిని గురించిన ఆసక్తి నన్ను రక్షిస్తుంది అనే విషయంలో తెలియాలా. ప్రభు కొరకైనటువంటి కార్యములు మనం నెరవేర్చేయడానికి కొరకై, లేదా బాధ్యతలు మనం నెరవేర్చడానికి కొరకై మనం ప్రయత్నమైనటువంటి పరిస్థితులకు మనం రావాలి. చూడండి, పండుగ వాతావరణం అనుకోండి, పండుగ మా ఇల్లు వచ్చి మా ఇంటి దగ్గర చూస్తాను. మా ఇంట్లో దాదాపు 15 మంది ఉంటాం మేము. 15 మందిలో మేము మా ఇల్లు మొత్తం చేసుకునే విషయంలో అందరూ తలవ చేయాలి, అందరూ తలవ పనిచేస్తూ చేయాలి కదా. అందరూ తలవని ఎవరి ఇంటి వాడు చేస్తేనే ఒక మొత్తం పోతుంది. తర్వాత ఏం చేస్తామంటే ఈ సీజన్లో పండుగ కనుక ఏం చేస్తామంటే అందరికీ ఒక ఇంటి ఏర్పాటు చేస్తాం. అందరూ ఇందులో సంతోషంగా పాల్గొంటారు. ఇప్పుడు ఏ పని అయితే అప్పగిస్తే అప్పనంత చేశారో వాళ్ళని సంతోషం కూర్చుంటారు. ఒకటి పని చేయాలి అనుకోండి వాడు విచారంగా వస్తాడు. మన ఇంట్లో మనవాడే కదా వచ్చి కూర్చోవాలి ఆయన తిను. వాడి మనసులో ఉండితే ఉంటుంది నేనేం తెలియదు కనుక చిక్కుపడాల్సిన పరిస్థితులు ఉన్నానని అనిపిస్తారు కదా. ఇక్కడ అంతే, దేవుని మందిరంలో కూడా సేమ్ ఏం తేడా. మన హౌస్ లో ఎలాగైతే మనం చేస్తామో అలాగే దేవుని మందిరంలో కూడా అలాగే ఉంటది. అందరూ చక్క ఒక ఆయన వాటర్ పడుతున్నాడు, ఒక ఆమె రాడు పోతుంది, ఒక ఆమె సలహాలు ఇస్తుంది, ఒక ఆమె ప్రజాప్రసాన్ని చూసినట్టు చూస్తుంది, ఒక ఆయన వచ్చేసి సహకారం ఉంటున్నాడు. ఇట్లా ఉన్నప్పుడు ఆ పది మంది పెడుతుంటే ఆ వాళ్ళు కూడా స్వతంత్రంగా వచ్చి ఏదైనా మాట్లాడగలిగేది, ఏదైనా వ్యవహారం నిలబడగలిగేది ఉంటుంది. అసలు లేకపోతే ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎలా ఉంటాం నేనేం దేవుని దగ్గర తిప్పుకొడుతున్నాము సంతోషంగా ప్రభావాలి పోవాలనేటువంటిది మనకు. అలాంటి విధానంలో మనం రావడమే ప్రభావితులు గురించిన ఆసక్తి. లేకపోతే ఎలా ఉంటాం, ఎలా ఉంటా రావాలా, ఉంటా రాణిస్తారా రానియ్యా, మనం పల్లెస్తారా ఇవ్వరా, మనం ఏమన్నా తేడా కనబడుతున్నామా బాగున్నామా, ఇట్లాంటి పరిస్థితులు తటమడాయిస్తుంటాం. అలాంటి పరిస్థితుల్లో మనం పడేది దేవుని మందిరం కొరకైన ఆసక్తి మనం లేకపోవడం. మనం జ్ఞాపకం చేసుకుందాం,
ప్రభుత్వం అభివృద్ధించుకున్నాం. ప్రభుత్వం అంతకొనంది బాధ్యతలు అపాంత నెరవేర్చవలసిన అవసరం అంటుంది. ఇది రేపుతున్న ప్రభుత్వం ఎక్కడ దేవుతున్నాడు అసలు రేపుతున్న గట్లు రాకుండా ఈ దినమే తెలియజేసుకుని ప్రభుత్వం అప్పగించుకోవడం చాలా ప్రాముఖ్యమైనదని మా జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వం అత్యంత నాకు లేదు భారత నాకు లేదు నాకు క్షమించాను సమకూర్చు ఈ వాళ్ళు పాడబడి చెప్పుకోవాలని మనం ప్రార్థన చేసుకుంటే వాళ్ళను మనం సమీపించేది ప్రభుత్వం గురించి వాక్యం ఆధారం చేసుకుని మనం వాళ్ళు పాల్పడుతుంది.